ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ దసరా శరన్నవరాత్ర శుభాకాంక్షలు. దసరా, దసహర, శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన. రాత్రిపూటే పూజ చేయాలా, ఉదయం చేయాలా, శరన్నవరాత్రులు అన్నారే అని చెప్పి చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఎప్పుడు చేసినా పూజ అనేది అసలు శరన్నవరాత్రులలో మూడు పూటలా కూడా పూజ చేయాలి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే మూడు పూటలా చేయలేకపోయినా కనీసం రెండు పూటలైనా చేయాలి అని చెప్పింది. ఎవరైతే దసరా శరన్నవరాత్రుల అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళు సంవత్సరం పాటు ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించవచ్చు అని కూడా చెప్తున్నాయి కొన్ని పురాణాలు. మనకి దేవీ భాగవతం, దేవీ పురాణం ఇలాంటి పురాణాల్లో ఉంది అన్నమాట. అమ్మవారి యొక్క శక్తి మనకు దగ్గరగా వచ్చే కాలం ఈ ఆశ్వయుజ మాసం శరద్ ఋతువు. అంటే వాతావరణం మనకి చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ ఎందుకు అమ్మవారి ఆరాధన చేయాలి, వాతావరణం అనుకూలంగా ఉంది కదా అనిపించవచ్చు. కాకపోతే వర్షాకాలం మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, చాలా వస్తాయి. ఇప్పటికే చాలామందికి ఉన్నాయి అనారోగ్య సమస్యలు అనేవి. అటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన మనకి విశేషంగా కనిపిస్తుంది. చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, ఈ రెండూ కూడా తప్పకుండా ఆచరించాలి అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. అంటే యమధ్రంశలు మనకి దగ్గరగా వస్తాయి, వాటి వల్ల మనకి అనారోగ్య సమస్యలు. యమధ్రంశలు అంటే ఏంటిది, బాగా భారీగా వర్షాలు పడితే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది, ఎన్నో చెడు సూక్ష్మక్రిములు నీళ్లల్లో ఉంటాయి, వాటిని మనం సేవిస్తాం కనుక అనారోగ్య సమస్యలు. ప్రతి చిన్న చిన్న సూక్ష్మక్రిములన్నీ కూడా వర్షానికి ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. దోమలు, ఈగలు, చీకటీగలు ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనకు అనారోగ్యం కలిగించేవన్నమాట. మరి ఈ కాలంలో అమ్మవారిని ఆరాధిస్తే వీటన్నిటినీ దూరం చేస్తుంది, అమ్మవారు మనకి రక్షగా ఉంటుంది. తల్లి అంటున్నాం కదా, తల్లి ఎక్కడా మనకి అన్యాయం చేయటం కానీ మనల్ని మోసం చేయటం కానీ ఉండదు కదా. కాబట్టి ఆ తల్లిని ఆరాధన చేయటం. దసరా అంటున్నాం, దసహర అంటే 10 రకాల పాపాలని హరించి వేసేది దసరా. ఒకరోజు ఒక్కో అమ్మవారి అలంకరణ అంటే ఏ ఆలయాన్ని బట్టి వాళ్ళు చేస్తారు అంతేకాని ఈరోజు ఈ అలంకారమే చెయ్యాలి అన్నది ఎక్కడా కూడా లేదండి. నిజంగా వాళ్ళ ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఏ రోజు ఏ అమ్మవారి అలంకరణ చేస్తారో అలా ఆనవాయితీగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా త్రిమాతలు ఎక్కువగా మనకి మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ పార్వతీదేవి, ఈ ముగ్గురు కూడా మనల్ని మనం ఆరాధిస్తే మనల్ని శీఘ్రంగా అనుగ్రహించే తల్లులు అన్నమాట అమ్మవారి ఆరాధన. మొన్నటి వరకు మనం వినాయక చవితి, గణపతి నవరాత్రులు చేసుకున్నాం, ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు చేసుకుంటున్నాం. ఇవి అయిపోగానే 15 రోజులకు మళ్ళీ కార్తీక మాసం వస్తుంది. అంటే దక్షిణాయన మొత్తం ఆరాధనతోనే మనం గడుపుతామన్నమాట. చూడండి, మనం తొలి ఏకాదశి నుంచి మనం దక్షిణాయనం మొదలైతే తొలి ఏకాదశి నుంచి అన్ని పండగలు, ఆరాధనలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా చేయటం మనకి సాంప్రదాయంగా వస్తుంది. మరి శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క ఆరాధనలో ఉపవాసం చేయాలా, ఇటువంటి విశేషాలని మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.